ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ಅಥವಾ ಕೃತಕೃತ್ಯೋಪಿ ಲೋಕಾನುಗ್ರಹಕಾಮ್ಯಯಾ ಶಾಸ್ತ್ರೀಯೇನೈವ ಮಾರ್ಗೇನ ವರ್ತೇಹಂ ಕಾಮಮಕ್ಷತಿ. అయిపోయింది. అయినా మళ్ళీ ఇంకోసారి శ్లోకం చదివాను కదా, పూర్తయిపోయింది కదా, అయినా కూడా ఇంకోసారి అంటున్నాను. మామూలుగా లోకంలో ఓ ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తర్వాత ఏం చేయాలి అని ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న అడిగారంటే దాని అభిప్రాయం ఏమిటంటే, మనిషి దృష్టి తెలియడం మీదే ఉంది తప్ప, సారీ, చెయ్యడం మీదే ఉంది తప్ప తెలియడం మీద లేదు అని స్పష్టమవుతుంది. నా స్వరూపము తెలియడము అనుకున్నవాడు అని తెలుసుకున్నవాడు తెలుసుకుని ఏం చేయాలి అని ప్రశ్న వేయడు. బై మిస్టేక్, తెలుసో తెలియకో, తన స్వరూపము చేయడము అంటే కర్మ తన స్వరూపము అని అనుకున్నవాడు మాత్రమే తెలుసుకుని ఏమి చేయాలి అనే ప్రశ్న వేస్తాడు. ఈ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన మాట, ఆ ప్రశ్న వేసాడంటే వాడి అప్రోచ్ తప్పు అన్నమాట. ఏదో ఒకటి చేయడం, చేసినప్పుడు కృతార్థత వస్తుంది అనే దృష్టి, చేయడం నా స్వరూపము అనే దృష్టి, ఆ దృష్టి మీద, ఆ దృష్టిని బట్టి ప్రశ్న వేస్తాడు. ఏమని, తెలుసుకుని తర్వాత ఏం చేయాలి అని. అంటే తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానము కర్మకి అంగమైతే అక్కడికి పరిసమాప్తి అన్నమాట. జ్ఞానానికి కర్మలో పరిసమాప్తి, మానవ జీవితానికి పరిసమాప్తి కర్మయందు అని ఆ విధమైన ధోరణిని బట్టి ఆ ప్రశ్న వస్తుంది. ఆ ధోరణి లేదనుకోండి, సపోజ్ స్వరూపము జ్ఞానము కర్మ కాదు, తెలుసుకునుటలోనే కృతార్థత గలదు, ఇంకా వేరే ఏమీ చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే సంగతి. పైగా ఆత్మస్వరూపము కర్త కూడా కాదు. కాబట్టి ఇన్ని అంశములను సరిగ్గా తెలుసుకున్నవాడు తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న వేయనే వేయడు. ఇన్ఫ్యాక్ట్ నాలెడ్జ్ ఈజ్ యాక్షన్, నాలెడ్జ్ ఈజ్ ఫాలోడ్ బై యాక్షన్ కాదు, నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. ఇప్పుడు అది త్రాడ్ అనుకోండి, మీరు పాముని భయపడుతున్నారు, పాము కాదు త్రాడే అని తెలుసుకున్నారు, తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేయరు, విశ్రాంతిగా ఉంటారు. తెలుసుకోకపోతే దుఃఖిస్తారు, భయపడతారు, ఇబ్బంది పడతారు, తెలుసుకున్నట్లయితే విశ్రాంతిగా ఉంటారు. అలాగే ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకుని ఏం చేస్తారు? ఏమి చేయరు, ఏమి చేయరు. ఒకవేళ ఏదైనా చేసేది ఉంటే చేస్తారు కూడా. కాబట్టి తెలుసుకునుట, నో అండ్ బీ సైలెంట్, నో అండ్ బీ, విచ్ ఇస్ సేమ్ యాజ్ నో అండ్ బీ సైలెంట్, సేమ్, రెండు ఒకటే. నో అండ్ బీ అన్నా, నో అండ్ బీ సైలెంట్ అన్నా ఒకటే. ఏదేదో అవుతూ ఉంటుంది, ఏదైనా చేసేది ఉంటే చేస్తారు. కాబట్టి తెలుసుకోవడంతో కృతార్థత వచ్చేస్తుంది. ఆ విషయాన్ని శ్లోకం చెప్తోంది. జ్ఞాని కృతార్థుడైపోయినాడు, కృతకృత్యోపి, ఇంకా ఆయన చేయాల్సిందేం మిగలలేదు. అయినా కూడా లోకములను, జనులను, లోకము అంటే జనులను, జనులను అనుగ్రహించే కోరికతో ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు. ఏ కర్మలను చేస్తాడంటే అంతకుముందు చేస్తున్న కర్మలనే కొనసాగిస్తాడు. అంతకుముందు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పే అలవాటు ఉందనుకోండి, జ్ఞానం తర్వాత కూడా మ్యాథమెటిక్స్ పాఠం చెప్తాడు. అంతకుముందు ఏదో మరో అలవాటు ఉందనుకోండి, మరో పని అభ్యాసం ఉందనుకోండి, జ్ఞానం తర్వాత కూడా అదే పని చేస్తాడు. జ్ఞానానికి ముందు కారు మెకానిక్ అనుకోండి, జ్ఞానం అయిన తర్వాత కూడా కారు మెకానిక్గానే పనిచేస్తాడు.
ఎందుకంటే దానికోసం ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు కదా, ఇంకా మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం అది ఉండదు. కాబట్టి అభ్యాసం పూర్వం, జ్ఞానానికి పూర్వము ఏది అభ్యాసమో దానినే కొనసాగిస్తాడు, అది దాని ఆలోచన. తర్వాత ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, అది కూడా చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలోనే. ఇంకో ప్రశ్న ఏమిటంటే, ఆత్మజ్ఞాని కృతకృత్యుడైపోయినాడు, ఆయన ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు గనుక ఆయన తప్పు పని కూడా చేసినా ఆయనకి తప్పు అంటది కదా, పుణ్యపాపములు రెండు కూడా ఆత్మజ్ఞానికి ఉండవు కదా, కాబట్టి తప్పు పని కూడా చేస్తాడా అని ఒక ప్రశ్న. అంటే దానికి సమాధానంగా చేయడు, ఎందుకంటే ఆత్మజ్ఞానం రావడానికి ముందే తప్పు పని చేయలేదు, ఆత్మజ్ఞానం వచ్చాక తప్పు పని ఎందుకు చేస్తాడు. దాన్ని ఎలా అంటారంటే, చీకట్లోనే మసక చీకట్లోనే జాగ్రత్తగా చూసుకుని నడిచి గోతులో పడకుండా ముందుకు సాగినాడు, అలాంటిది వెలుగులో పొట్టపొగలు వెలుగులో వెళ్ళి గోతులో పడతాడా, కాబట్టి శాస్త్రీయ మార్గంతో వెళ్తాడు, అశాస్త్రీయమైన మార్గంతో వెళ్ళడు. ఆత్మజ్ఞానానికి ముందు ఎప్పుడూ లంచం తీసుకోలేదండి, ఆత్మజ్ఞానానికి ముందు ఎప్పుడూ లంచం తీసుకోలేదు. ఆత్మజ్ఞానం వచ్చాక లంచం తీసుకుంటాడా? ఆత్మజ్ఞానానికి ముందు లంచం తీసుకోవడం పాపము అనే పాపబుద్ధి ఉండి కూడా, అంటే పాపం కలుగుతుంది నాకు లంచం తీసుకుంటే, ఆత్మస్వరూపమునకు పుణ్యపాపముల సంబంధం లేదు అని తెలియనప్పుడు కూడా లంచాన్ని తీసుకోలేదు, పాపకర్మని చేయలేదు. ఆత్మజ్ఞానం వచ్చాక పాపకర్మని చేస్తాడా? చేయడు. కాబట్టి శాస్త్రీయ మార్గంతో నేను ముందుకు సాగుతాను, అహం మమ కాక్షతి. దీనివలన నాకు కలిగే నష్టమేముంటుంది అని ఆత్మజ్ఞాని తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. ఏవంచ కలహ కుత్ర సంభవేత్ కర్మిణో మమ విభిన్న విషయత్వేన పూర్వాపర సముద్రవత్. ఇది కూడా అయిపోయిందా, నేను ఇంకా ఏదో నా నేనేదో ధోరణిలో ఉన్నాను, నాకు మైండ్ సరిగ్గా గుర్తులేక చెప్తాను నాకు. అవును అవును, ఈ శ్లోకం కూడా అన్నాను కాబట్టి రెండు మాటలు చెప్తాను అన్నాను. నాకు అన్నీ కొత్తగానే కనపడుతున్నాయి. కర్మికి జ్ఞానితో కలహం ఉంటుంది తప్ప జ్ఞానికి కర్మితో కలహం ఉండదు. కర్మికి జ్ఞానితో కలహం ఉంటుంది, ఎందుకంటే కర్మికి కర్మపై ఆసక్తి, కర్మాసక్తి ఉంటుంది. జ్ఞాని కర్మాసక్తికి అవతలకు వెళ్ళిపోతాడు కదా, అధ్యత జ్ఞాని కర్మలను సపోర్ట్ చేయడు, ఈ కామ్యకర్మలని వాటిని జ్ఞాని సపోర్ట్ చేయడు. ఎప్పుడైనా సందర్భం వస్తే వాటిని నిరసిస్తాడు కూడా. దాంతో కర్మి జ్ఞానిని ద్వేషిస్తాడు, అంచేతనే పాఠం చెప్పేవాడు వస్తే గంట గట్టిగా కొడతాడు, అంచేతనే దేవాలయంలో పాఠం చెప్పకూడదు. దేవాలయంలో పాఠం చెప్పొద్దు అనే గుణపాఠం నాకు పూజ్య స్వామీజీ నేర్పారు. నేను ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను మీతోటి, నేను ఎక్కడి నుంచో వచ్చాను, స్వామీజీ ఆశ్రమంలో ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నావో అని అడిగారు. సేలోస్బర్గ్లో చికాగో నుంచి వస్తున్నానని చెప్పాను. చికాగోలో ఏమిటంటే ఏదో 1 వీక్ కార్యక్రమం జరిగింది. ఎక్కడ జరిగింది అని అడిగారు. ఆయనకి అన్నీ తెలుసు, చికాగో ఇవన్నీ తెలుసు, అవన్నీ కొట్టిన పిండి. అంటే అక్కడ శివ విష్ణు టెంపుల్ ఉంది, దాంట్లో జరిగిందని చెప్పారు. సరే మంచిది, అయిందేదో అయింది, ఇంక పోయినప్పుడు టెంపుల్లో నువ్వు పాఠం చెప్పుకో అని చెప్పారు. ఈ టోల్ లైక్ దాట్ దేర్ వర్ 10 పీపుల్ అరౌండ్. వాళ్ళు హాలు ఖర్చు సేవ్ చేయటం కోసం టెంపుల్లో పెట్టారు. నెవర్ డూ ఇట్ అగైన్, టెంపుల్లో పాఠం చెప్పొద్దు, ఎందుకంటే టెంపుల్కి వాళ్ళు దేవుణ్ణి దర్శించుకుని పూజ చేసుకుని గంట కొట్టి ప్రసాదం తిని వెళ్ళిపోతారు, అందుకోసం వస్తారు, వాళ్ళు పాఠం కోసం రారు. నువ్వు అక్కడ వెళ్ళి నీ దుకాణం అక్కడ పెట్టేవంటే వాళ్ళు కంగారు పడతారు. తర్వాత పురోహితులకి ద్వేషం ఉంటుంది, జ్ఞానశత్రవహ, జ్ఞానం అంటే ద్వేషం ఉంటుంది, కాబట్టి టెంపుల్లో చెప్పొద్దు అని చెప్పారు. ఇంకా నేను అప్పటి నుంచి
టెంపుల్లో పాఠం చెప్పడం నేను మానేశాను. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటారు అంతే, పాఠం చెప్పడం వద్దు. సో ఆయన శఠకోపం పెడతాడు, పెట్టింగ్ చేసుకోవటం, తీర్థం ఇస్తాడు. తీర్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి, అలాగే ప్రసాదం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏవో తీర్థం ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారు, తీర్థ ప్రసాదాలను అలా పుచ్చేసుకుంటూ ఉంటే యూ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అక్కడ పాఠం మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తారు, జ్ఞానశత్రువాహ. కాబట్టి ఆయన జ్ఞాని ఏమంటున్నాడంటే, కర్మితో నాకు కలహమేమున్నది అంటున్నాడు. కర్మికి కలహం ఉంటుంది, అంచేతనే జ్ఞాని వైపు నుంచి కలహం ఏమి ఉండదు, కర్మి వైపు నుంచే ఉంటుంది కలహం. జ్ఞాన నేను తూర్పు సముద్రం అయితే వాడు పడమర సముద్రం, మాకు కలహమే ఉంటుంది. అది అయింది వపుర్వాగ్ధీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి జ్ఞాని నస్సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్రహి. ఈ శ్లోకం ఇది చెప్పుకోవాలి, ఇది ఊరికే ప్రతి పదార్థం చెప్పామంటే వివరం చెప్పలేదు, ప్రతి పదార్థం ఇంకోసారి చెప్దాం, ఎందుకంటే సంస్కృతం కొంచెం నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకసారి ప్రతి పదార్థం చెప్తే విద్యారణ్యస్వామి శ్లోకాలు అలా అన్వయించేయవు, కొత్తగానే ఉంటాయి. కర్మిణః కర్మికి వపుర్వాగ్ధీషు, దేహము వాక్కు బుద్ధులయందు నిర్బంధ పట్టుదల. అది నిర్బంధ అంటే పట్టుదల అని చెప్పాను నేను, దానికి వేరే అనువాదము మెయిన్లీ కన్సర్న్డ్ విత్ అని రాశాడు ఆయన ఇంగ్లీష్. ఆయన అతని ఫోకస్ అంతా కూడా మెయిన్లీ కన్సర్న్డ్ అని రాశాడు నిర్బంధకి అనువాదం. సో నేను చెప్పిన మాట సరిపడింది. పట్టుదల దేహము వాక్కు బుద్ధి మూడు. కర్మ చేసేవాడిని చూడండి మీరు, దేహంతో కర్మ చేస్తాడు, తర్వాత మంత్రాలు చెప్తాడు వాగింద్రియంతో, బుద్ధితో గుర్తు పెట్టుకుంటాడు మంత్రాలు, మంత్రాలన్నీ కంఠస్థం చేసి పెట్టుకుంటాడు. అప్పటికప్పుడు కాగితం చూసి ఏం చెప్తారండి మంత్రాలు, ఓవైపున హోమం చేస్తూ మళ్ళీ కాగితం చూసి ఏం చెప్తారు, అంచేతను అవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. ఎవడు యోగ్యుడైన పురోహితుడు అన్నీ గుర్తు పెట్టుకుంటాడు. అటువంటి యోగ్యత లేనివాడు ఏది వస్తే అది చెప్పేసి ముందుకు తోసుకుపోతూ ఉంటాడు, ఏ మంత్రం వస్తే ఆ మంత్రం చెప్పేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఓసారి ఇటు ఏ విని వాళ్ళకి ఏం తెలుసు, నమస్సోమ ఇది రుద్రాయి అంటే అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకా టైము ఉందంటే ఇంకోటి అంటాడు, టైము తగ్గిపోయి చాలా తక్కువ టైం ఉందంటే రెండు మంత్రాలు మింగేస్తుంది, ఏదో చేస్తూ ఉంటాడు. అదే అయోగ్యుడైన పురోహితుడు. యోగ్యుడైన పురోహితుడిని మీరు తీసుకుంటే బుద్ధిలో అన్నీ పెట్టుకుంటాడు, కంఠస్థం చేసి పెట్టుకుంటాడు. ధీ అంటే గ్రంథధారణ సామర్థ్యం. ఒక సెట్ ఆఫ్ మంత్రాస్ని బుద్ధిలో ముద్ర కింద పెట్టుకుని గుర్తు తెచ్చుకుని మంత్రాలు చెప్పడం, అంతే కర్మ యొక్క దృష్టి ఇంతటితో సరి. ఈ మొత్తం వ్యవహారానికి వెనకాల అంటే దేహముతో కర్మలు అయ్యేప్పుడు వెనకాల సాక్షి చైతన్యముతో దేహమునందరి కర్మలను సాక్షిగా దర్శించుట, తర్వాత మంత్రం చెప్తున్నప్పుడు ఆ మంత్రం వాగింద్రియం నుంచి వస్తూ ఉంటుంది, సాక్షి చైతన్యంతో మంత్రం యొక్క ఉచ్చారణను దర్శించుట, బుద్ధి యొక్క వృత్తులను కూడా అంటే బుద్ధి యొక్క చలనమును కూడా సాక్షిగా దర్శించుట, ఇది జ్ఞాని యొక్క స్వభావం. జ్ఞానికి సాక్షి చైతన్యమునందు మాత్రమే పట్టుదల ఉంటుంది. ఇది ఈ సృష్టికి మూలమునందు ఏమి గలదు అని ఒక ప్రశ్న వస్తుంది. ఈ సృష్టికి మూలమునందు ఏమి గలదు అంటే మ్యాటర్, పదార్థము గలదు. వాట్ ఈజ్ మ్యాటర్ అంటే యాటమ్స్ అనాల్సి ఉంటుంది. బట్ దెన్ యాటమ్స్ కెన్ బి సబ్ డివైడెడ్ పార్టికల్స్ అనాల్సి ఉంటుంది.
తర్వాత మీరు మ్యాటర్ అని ఏదనుకుంటున్నారో దాంట్లో 99.9999% శూన్యం. శూన్యం అంటే ఏమీ ఉండదు, అంటే ఆకాశమే ఉంటుంది, స్పేస్ తప్ప ఏముండదు. 99.9999% అంటే మీరు మ్యాటర్ అని ఏదైతే అనుకుంటున్నారో అది 0.00001% ఉంటుంది సృష్టిలో. అది కూడా ఫర్దర్గా పార్టికల్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ పార్టికల్స్ ఏమిటివి, వాట్ ఆర్ దే పార్టికల్స్, వాట్ ఆర్ దే, ఆర్ దే మ్యాటర్ ఆర్ ఆర్ దే ఎనర్జీ? వాటిని వాటికేసి మీరు చూస్తున్నప్పుడు అవి పార్టికల్స్ మ్యాటర్ లాగా బిహేవ్ చేస్తాయి, మీరు వాటికేసి చూడనప్పుడు ఎనర్జీ లాగా బిహేవ్ చేస్తాయి. పార్టికల్ వేవ్, వేవ్ అంటే ఎనర్జీ, పార్టికల్ అంటే మ్యాటర్. కాబట్టి ఈ పార్టికల్స్ను కూడా ఇదమిత్తంగా మ్యాటర్ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సృష్టికి మూలంలో ఏముంది అంటే యు నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మ్యాటర్ ఉంది అనే మాట నిలబడదు. అయితే వేదాంతులు ఏమన్నారంటే అది జడవాదులు, సృష్టికి మూలంలో మ్యాటర్ ఉన్నది అన్నది జడవాదులు. వాళ్ళని జడాద్వైతులు అంటారు. వాళ్ళు కూడా అద్వైతులే. ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళు ఎక్కడా పనికిరారు. సైన్స్లోనూ పనికిరారు, వేదాంతంలోనూ పనికిరారు. వీళ్ళు ఏవో సమ్ కర్మలకి ఉపాసనలకి పనికొస్తారు తప్ప, బిలీఫ్ సిస్టమ్స్కి పనికొస్తారు తప్ప, విచారములో వీళ్ళు వాళ్ళకి స్థానం ఉండదు. సైన్సు తోసిపుచ్చేస్తుంది, ద్వైతాన్ని వేదాంతము త్రోసిపుచ్చుతుంది. కాబట్టి మ్యాటర్ ఈస్ ది బేసిస్ ఫర్ ది క్రియేషన్ అన్నవాడు జడాద్వైతి. వెరాజ్ వేదాంతులు జడాద్వైతులు కాదు, అద్వైతులే, కానీ జడాద్వైతులు కాదు. వీళ్ళు చేతనాద్వైతులు. చైతన్యము సృష్టి యొక్క మూలములోనూ ఉన్నది. అయితే చైతన్యం అంటే ఏమిటి అని అడిగారు. చైతన్యం అంటే ఏమిటి అంటే ఎరుక. ఎరుకంటే ఏమిటి? ఎరుకంటే ఏమిటంటే దేని వలన కళ్ళతో రూపములను, చెవులతో శబ్దములను, ముక్కుతో గంధములను, నాలుకతో రసములను, త్వక్కుతో స్పర్శలను మీరు తెలుసుకుంటున్నారో, దట్ నోయింగ్ ఎలిమెంట్, నోయింగ్ ఎలిమెంట్ ఆ ఎరుక, అది చైతన్యము అని చెప్పారు. ఆ చైతన్యమే ఈ జగత్తుకు మూలము అని చెప్పారు. ఆ చైతన్యానికి స్పేస్ లిమిటేషన్ ఉండదు, ఎందుకంటే స్పేస్ కూడా చైతన్యంలోనే తెలియబడుతూ ఉంటుంది. ఆ ఎరుకలోనే స్పేస్ కూడా తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి స్పేస్ యొక్క లిమిటేషన్ ఆ చైతన్యమునకు ఉండదు. కాబట్టి అది స్పేస్ లెస్, బియాండ్ స్పేస్ ఆర్ స్పేస్ లెస్, అవధులు లేనిది. సో వ్యాస్ట్, ఆ చైతన్యము వ్యాస్ట్ వితౌట్ ఎనీ బౌండరీస్, అది బ్రహ్మంటే. బ్రహ్మంటే అర్థం అది. అటువంటి బ్రహ్మ ఈ సృష్టికి మూలమునందు ఉన్నది అని వేదాంతులు చెప్పినారు. ఆ బ్రహ్మ అదే సతు కూడా, అదే ఆనందము కూడా. కాబట్టి ఆ బ్రహ్మను తెలియటయందు పూర్ణత్వము గలదు అని చెప్పారు. అయితే అంతటితో ఆగలేదు వాళ్ళు. ఈ సృష్టికి మూలమునందు ఏ చైతన్యము గలదో అదే చైతన్యము నీయందు కూడా ఉన్నది. అంతేకాదు అది నీవే అని చెప్పారు. దట్ దౌ ఆర్ట్ తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్పారు. ఆ చైతన్యము నీవే అయి ఉన్నావు. అయితే ఆ చైతన్యము నేనే అనే అనుభవం వచ్చి పద్ధతి ఏమిటి? ఆ అనుభవాన్ని పొందే పద్ధతి ఏమిటి అంటే, చూడు నీ ప్రస్తుత పరిస్థితిని నువ్వు చూసుకో, నువ్వు దేహముతో తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నావా? తప్పు కదా. దేహము ఇదం, ఇదం. ఆ చైతన్యానికి డెఫినేషన్ అడిగారు. వాట్ ఇస్ ది, హౌ డు యూ డిఫైన్ దట్ చైతన్యం అని. దానికి డెఫినేషన్ ఏం చెప్పారో తెలుసునండి, అనిదం చైతన్యం అని చెప్పారు. ఏదైతే ఇదం కాదో అది ఎరుక అని చెప్పారు. ఏది తాను ఇదం కాదు, ఇదమును అంతను ప్రకాశింపజేస్తుందే తప్ప తాను ఇదం కాదు అని అలాగే నిషేధపూర్వకంగా
ఆ చైతన్యాన్ని చెప్పారు. దాన్ని నిషేధపూర్వకంగా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చైతన్యమునకు దేశకాల వస్తు అనే మూడు అవధులు లేవు. మూడు అవధులు లేవు అంటే ఊరికే ఆ చైతన్యము పెద్దది గొప్పది అని చెప్పి ఊరుకోకుండా, ఒకవేళ దానికి అవధంటూ కల్పించాల్సి వస్తే, దాని పూర్ణత్వానికి భంగమంటూ కలగాల్సి వస్తే దేనివల్ల కలుగుతుంది? దేశము కానీ కాలము కానీ వస్తువు చేత కానీ కలుగుతుంది. కాబట్టి అంతకుమించి నాలుగవది లేదు. అవధిని కలిగించేది మూడే. ఆ మూడు రకముల అవధులు లేనిది దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం చైతన్యం. అది నీ యందు ఉన్నది. అంతేకాదు, నీవు అదే అగుచున్నావు, దట్ డౌ ఆర్ట్ అని చెప్పినారు. అది నీవు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము గలదు. ఇప్పుడు ఇక్కడ నీవు దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము గలదు. నువ్వు అనుభవానికి తెచ్చుకుంటే నీ సంసార దుఃఖము తొలగిపోతుంది, నువ్వు ఆనందాన్ని పొందు, ఆనందస్వరూపుడము అవుతావు అని చెప్పారు. వేదాంతుల యొక్క ప్రణాళికను మీ ముందు నేను చాలా సంగ్రహంగా పెట్టాను. పెట్టానంటారా లేదా? పది నిమిషాల్లో వేదాంతం మీకు చెప్పేశాను, మీరు గమనించారా? 15 నిమిషాల్లో మొత్తం వేదాంతం అంతా వచ్చేసింది. ఇంత సరళము. అయితే ఆ చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగా? ఇప్పుడు సపోజ్ అనుభవానికి తెచ్చుకున్నట అంటే మళ్ళీ దాంట్లో ఇబ్బంది ఉంటుంది. అది అనుభవ రూపము, అది అనుభవానికి వచ్చేది కాదు. ఇతరము అనుభవానికి వస్తుంది తప్ప చైతన్యం అనుభవానికి రాదు. స్వయంగా అదే అనుభవమై ఉన్నది. ఇతరము దానికి అనుభవానికి వస్తుంది తప్ప అది దానికి అనుభవానికి రాదు. అది అలా ఉంటుంది అంతే. కాబట్టి అది దానికి అనుభవానికి వచ్చి అది ఆ అనుభవమును మీరు చేరుకొని దాంట్లో ఉండుటయే తప్ప దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. దాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి, అది ఇతరం అయిపోతుంది, ఇదం అయిపోతుంది, అనిదం చైతన్యం. కాబట్టి దానిలో నిలిచి ఉండుట, దానిని చేరుకొనుట, దాని యందు నిమగ్నుడగుట, దాని యందు తరంగము సముద్రమునందు విలీనమైనట్లుగా దాని యందు విలీనమగుట అంతే ఉంటుంది తప్ప దానిని తెలుసుకొనుట అంటూ ఏముండదు. ఇట్ ఈజ్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఆర్ అన్నోవబుల్. అది చైతన్యం, అనిదం చైతన్యం. అది నీ యందు ఉన్నది. అయితే దాన్ని ఆ అనుభవ రూపమైన ఆ చైతన్యమును చేరి దాని యందు నిలిచి ఉండే పద్ధతి ఏమిటి అంటే, దానికి ఉపాయము సాక్షిభావము. ఆ డెఫినేషన్ నుంచి వచ్చింది. అనిదం చైతన్యం కదా అది. అనిదం చైతన్యము ఇదం వర్గానికంతకీ సాక్షిగా ఉంటుంది. అని సాక్షి అన్నది ప్రొవిజనల్లే. అది సాక్షి అన్నది అల్టిమేట్ సూత్రం ఏం కాదు, ప్రొవిజనల్లే. కానీ మీకు అనుభవానికి వచ్చేటువంటి చక్కని ఉపాయము సాక్షిభావము. మీరు సాక్షిగా ఉండే ప్రయత్నం చేయండి అని. దీన్ని ఈ విధంగా వేదాంతులు బోధించారు. రమణ మహర్షి కూడా దీన్ని చాలా బాగా బోధించినారు. రమణ మహర్షి ఏమన్నారంటే, నీకు దుఃఖము గలదు, ప్రతివాడు దుఃఖము గలదు అంటూ ఉంటాడు. ఈ సంసారం అలా ఉంటుంది. ఈ సంసారంలో నాకు దుఃఖము లేదు, నాకు సుఖమే గలదు అన్నవాడు మీకు ఎవడైనా కనపడతాడా? కనపడ్డం. అందరూ ఏదో ఒక దుఃఖమును అనుభవిస్తూ ఉంటారు. ఊరికే పైకి అలాగా పైకెలా పోషకంగా కనపడతారే తప్ప లోపల ఏవో ఛిద్రములతోటి సతమతమవుతూ ఉంటారు. సో నాకు దుఃఖము గలదు, ఓకే. దుఃఖము ఎవరికి? నాకు. నేను ఎవరు అని ప్రశ్న వేసుకోమన్నారు ఆయన. నేను ఎవరనే ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే, దుఃఖము నాకు అని అన్నప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ నుంచి పైకి పోయేటువంటి ప్రశ్న నేను ఎవరు అని. మీరు నేను ఎవరు అని ప్రశ్న ఎప్పుడైతే వేస్తారో, దుఃఖముతో మమేకమైన ఆ పరిచ్ఛిన్నమైన అహం నుంచి పైకి పోతారు మీరు. అప్పుడు మీకు ఆ దుఃఖము సాక్ష్యముగా కనపడుతుంది. మీరు సాక్షి స్వరూపులుగా నిలిచి ఉంటారు. మీరు దుఃఖమునకు సాక్షియే తప్ప
దుఃఖి కాదు అని ఒక సిద్ధాంతం. మీరు దుఃఖియా దుఃఖ సాక్షియా, అది అది సిద్ధాంతం. ఇప్పుడు రోడ్డు మీద ఏదో ఒక ఊరేగింపు, రోడ్డు మీద ఎప్పుడు ఊరేగింపులే, ఏవో ఊరేగింపులు ఉంటాయి, ఇండియాలో అంతా ఊరేగింపులే. రోడ్డు మీద ఏదో ఊరేగింపు వెళ్తుంది, మీరు పైన బాల్కనీలో నిలబడి లేకపోతే టెర్రస్ మీద నిలబడి చూస్తున్నారు, మీరు ఊరేగింపులో భాగమా ఊరేగింపుకు సాక్షియా? సాక్షి. ఇట్ ఈజ్ లైక్ దాట్. రోడ్డు మీద శవయాత్ర, శవాన్ని మోసుకుపోతున్నారు, మీరు టెర్రస్ నుంచి చూశారు, అప్పుడు వెళ్ళి స్నానం చేయాలా? అక్కర్లేదు. ఎందుకంటే మీరు సాక్షి తప్ప మీరు ఆ శవయాత్రలో భాగం కాదు. అలా కాకుండా గబగబా మెట్లు దిగి వెళ్ళి శవయాత్రలో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేయాలి అని ఒక పద్ధతి. సాక్షికి అసలు నిజానికి శకున శాస్త్రంలో ఏముందంటే, మీరు ఎక్కడికైనా వెళ్తుంటే శవం కనుక కనపడితే మీ పని చక్కగా పూర్తవుతుంది అని కూడా చెప్పారు. శవదర్శనము మార్గమధ్యంలో శవదర్శనము శుభ సూచకము అని చెప్పారు. కాబట్టి సాక్షిగా ఉన్నప్పుడు ఆ శవము మిమ్మల్ని లేపము చేయదు, మీకు అపవిత్రతను కానీ అశుచిని కానీ కలిగించదు. అసలు దుఃఖమునకు సాక్షిగా ఉన్నప్పుడు మీకు దుఃఖిత్వము అనుభవానికి రాదు. ఆ సాక్షి యొక్క అలేపత్వము దాన్ని మీరు పట్టుకున్నట్లయితే, ఆ జగత్తునకు మూలములో ఏ చైతన్యము గలదని చెప్పినామో అనిదం చైతన్యము, అది మీ స్వరూపమే అని మీకు తెలిసిపోతుంది. తెలిసిపోతే మీరు ఆనందము, ఆ చైతన్యమే ఆనందము. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానం అంటే చైతన్యం, అది ఏ ఆనందము, అది ఏ బ్రహ్మ, ఆ బ్రహ్మరూపంగా మీరు ఉండిపోతారు. అది జ్ఞాని యొక్క స్వరూపం. సరిపడిందండి. ఇప్పుడు ఆ శ్లోకానికి ప్రతిపదార్థం ఇంకోసారి చెప్దాం. చెప్పామా? లే, కొంత చెప్పాం, అంతా చెప్పలేదు. సాక్షిణి, సాక్షిణితు, సాక్షియందైతే నా ఉండదు. ఏమిటి ఏమిటి అనండి, ఏమిటి? వపుర్వాగ్ధీషు నిర్బంధ, దేహము వాగింద్రియము బుద్ధి అను వాటి యందు పట్టుదల ఉండదు. సాక్షి యందు ఈ పట్టుదల ఉండదు. పట్టుదల అంటే లేపము ఉండదు. మనిషి ఎలా ఉంటాడంటే, దేహమును బట్టి తన స్వరూపాన్ని నిర్ధారించుకుంటాడు. దేహము నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అంటాడు. చూడండి, అది అలా ఉండదు. అసలు దేహము యొక్క నల్లదనము దేహానికే ఉంటుంది, నాకు ఉండదు. సాక్షి యందు ఆ వపుర్వాగ్ధీషు నిర్బంధము ఉండదు. ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, జ్ఞానినః, జ్ఞానికి సాక్ష్యలేపత్వే, సాక్షి యొక్క లేపములేని స్థితి యందు నిర్బంధ, పట్టుదల. కాబట్టి జ్ఞాని యొక్క ఫోకస్ ఎక్కడుంటుందో తెలుసిన, సాక్షి అసంగము, ఆ సాక్షి నిర్లేపము, లేపము లేకుండుట. లేపము అంటే తెలుసునండి, లేపము అని. ఇప్పుడు ఆయుర్వేదంలో ఒంటి మీద మర్దన చేయటానికి ఉపయోగించే దాన్ని ఏమంటారు? లేపము అంటారు. ఆయుర్వేదం వాళ్ళు మొంటి మీద మర్దనా చేశారంటే దేంతో చేస్తారు? ఆమదంతో ఏదో అలాంటిది ఏదో పట్టుకొచ్చి మర్దనా చేస్తారు. ఆమదమో లేకపోతే వేప నూనో ఏదో అది ఒంటి మీద పట్టిస్తే దాన్ని వదుల్చుకోవటానికి వీడు నాలుగు అభ్యంగర స్నానాలు చేయాల్సి ఉంటుంది. ఆ లేపము, ఇప్పుడు మీకు లేపం అంటే వీడు తెలిసిపోయింది కదండి, అది చిపక్కన అది పట్టేస్తుంది, అది పోదు. మీరు ఎంత పట్టి తోమినా పోదు, అది అలా పట్టేస్తుంది. దాన్ని లేపము అంటారు. సంసారులు అలాగే ఉంటారు. ఆ దేహము వాగింద్రియము బుద్ధి వాటిలో ఉండేటువంటి ద్వంద్వములు,
దేహమునందు ఏం ద్వంద్వాలు ఉంటాయి? సుఖ దేహమునందు పుట్టుక చావు ఉంటాయి, బుద్ధి యందు సుఖము దుఃఖము ఉంటాయి. ఇటువంటి ద్వంద్వముల యందు తగులుకొని ఉంటారు. ఆ ద్వంద్వాలు పట్టేసి అట్టే పెడతాయి మనుషుల్ని. సాక్షి యందు ఆ లేపము ఉండదు. జ్ఞాని యొక్క ఫోకస్ తన సాక్షిస్వరూపుడనైన నేను నిర్లిప్తుడను, నాకు లేపము లేదు. ఈ లేపము అనే మాట మీకు అర్థమైంది కదండి. మామూలుగా చందన చర్చిత అని చర్చ అంటే పైన పూయడం, పూత పై పూత. లేపము అంటే కూడా అలాంటిదే, పైన పూసేయటం. అలాగ సాక్షికి ఇవన్నీ సుఖదుఖములు మొదలైన ద్వంద్వములను సాక్షికి పూయడం ఉండదు. అది దాంట్లో చాలా గట్టిగా నిలిచి జ్ఞాని ఉంటాడు. ఇతరత్ర ఇతరమునందు అనగా దేహము ఇంద్రియములు మనస్సు అనే అనాత్మలయందు నా నిర్బంధము ఉండదు. హీ నిశ్చయము, అది దాని ప్రతిపదార్థం. చూడండి, ఇప్పుడు మీరు మీ జీవితం కేసి చూడండి. మీ జీవితంలో అనేక ఘటనలు అలా ప్రవాహ రూపంగా పోతూ ఉంటాయి. అనేక ఘటనలు మీ జీవితాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. సో బాల్యము, బాల్యంలో ఏదో అల్లరి చిల్లరి, కొంత తెలివితేటలు కొంత తెలివి తక్కువ. ఆ తర్వాత చదువు సంధ్య, ఆ తర్వాత ఏదో యూనివర్సిటీ చదువు, ఈ చదువు ఆ చదువు, ఈ లోపల పెళ్ళి పేరంటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళికి సంబంధించినటువంటి కొట్లాటలు కలహములు, ఆ తర్వాత ఈ లోపల కాపురము జీతములు, డబ్బు సరిపడింది సరిపడలేదు, అప్పు సొప్పు, తర్వాత సంతానము, సంతానంతో కొంత శోభ కొంత గర్వము కొంత సుఖము, తర్వాత మళ్ళీ దానికి తోడు దుఃఖము. ఆ సంతానం పెరిగి పెద్దవాళ్ళు ఏమన్నమాట వినలేదని అదొక సమస్య. ఇలాగా జీవితం అంటే, మానవ జీవితం అంటే ఏమిటి, అనేక ఘటనలు ఉంటాయి. ఈ ఘటనలు సంసారికి మాత్రమే కాదు, జ్ఞానికి కూడా ఉంటాయి. జీవితం అనగా ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒక ప్రవాహ రూపంగా ఘటనలు అలాగ జరిగిపోతూ ఉంటాయి. ఆగవు, ఒక ఘటన మీద ఇంకొక ఘటన తోసుకొచ్చేస్తూ ఉంటుంది, ఆగిపోదు. వీడు ఏమైపోయినా కూడా ఆ ఘటనలు అలా వచ్చేస్తూనే ఉంటాయి. వాటిని ఆపే శక్తి ఎవరి? కాలాన్ని పట్టుకుని ఆపగలరా? కథల్లో అలా చెప్తారు. కథల్లో ఏం చెప్తారంటే, తెల్లవారితే పోతాడు అంటే తెల్లవారకుండా సూర్యుడు ఉదయించకుండగా ఆవిడ ఆ పతివ్రత ఏదో చేసింది అని. ఊరికే పతివ్రత మహాత్మ్యం చెప్పడం కోసం అలా చెప్పారు. అంతేగాని దాన్ని లిటరల్గా తీసుకుని ఆయన ఎవడో ఆ సన్యాసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను సూర్యుడి ఉదయాన్ని ఆపేశాను అన్నాడు మొన్న. ఆ తర్వాత ఏదో కేసులో ఇరుక్కుని దేశం నుంచి పారిపోయి అక్కడెక్కడో హైటీలోనో అక్కడెక్కడో సంతాలు పడుతున్నాడు. మళ్ళీ వార్త వినపడలేదు, దేశం నుంచి విధులు పెట్టి పారిపోయాడు. ఇది సూర్యుడు ఉదయాన్ని ఆపేసిన సమర్థుడు పోలీసు వాడిని ఆపలేకపోయినాడు. అంటే ఇదంతా కూడా బ్లఫ్, వీళ్ళందరూ బ్లఫ్ మాస్టర్స్, అంతకంటే ఏమీ లేదు. కనుక ఈ ప్రవాహమును ఎవడో ఆపలేడు. ఆ కాల ప్రవాహంలో అలా వచ్చేస్తూ ఉంటాయంటే, అలా తోసుకొచ్చేస్తూ ఉంటాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎందుకు, శుక్రవారం సాయంకాలం క్లాసుకు వచ్చి, ఇప్పుడు 2 ఏళ్ల క్రితం శుక్రవారం సాయంకాలం క్లాసుకు వచ్చి, శనివారం నాడు ఏదో దగ్గు ఆయాసం వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు బ్లడ్ టెస్ట్ చేస్తే నీకు క్యాన్సర్ ఉందని చెప్పారు వాళ్ళు. ఆయన అలా ఉంటాయి ఘటనలు, ఆ క్యాన్సర్తో ఆయన దేహత్యాగం చేశారు. అలా ఉంటాయి, అలా తోసుకొచ్చేస్తూ ఉంటాయి. కొన్ని మంచి కూడా తోసుకొచ్చేస్తూ ఉంటాయి. సో మంచి కూడా తోసుకొచ్చేస్తూ ఉంటాయి, మీరు దేన్ని ఆపలేరు. అయితే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటో తెలుసునండి. ఈ ఘటనల యొక్క ప్రవాహము నాకు ఒడ్డు మీద నిలబడి ఉంటాడు జ్ఞాని, సాక్షిగా లేపము లేకుండగా, అంటే డిటాచ్డ్గా ఉంటాడు. లేదా సంసారి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. ఇంతే తేడా. కాబట్టి
సో జ్ఞానికి ఈ ఘటనల యొక్క ప్రవాహం ఏదైతే కలదో, కాలప్రవాహము, ఆ ఘటనల యొక్క ప్రవాహము, ఇది అది ఒక సినిమా తెర మీద షో వంటిది, ప్యాసింగ్ షో. ఆ షో అలా నిలబడి ఉండదు, సినిమా తెర మీద ఏది నిలబడి ఉండదు. సినిమా హాల్లో వన్స్ మోర్ అంటే వస్తుందా? అది రాదు. అది పోతుందంటే పోయింది, పోయిందంటే కొత్త సీనే తప్ప పాత సీన్ మళ్ళీ వెనక్కి రాదు, అలా పోతూ ఉంటుంది, ప్యాసింగ్ షో. జ్ఞాని దేనికి అతుక్కోడు, స్టిక్ అవ్వడు. తర్వాత థింగ్స్ ఉంటాయి, థింగ్స్ అంటే వస్తువులు, ఘటనలకు స్టిక్ అవ్వడు, వస్తువులకు స్టిక్ అవ్వడు, వస్తువులకు కూడా స్టిక్ అవ్వడు. కొంతమంది వస్తువులకు స్టిక్ అయిపోతారు, నా వెండి కంచం అని వెండి కంచానికి స్టిక్ అయిపోతాడు వీడు. వీడిని తీసుకెళ్ళి కాల్చి వరకు ఈ వెండి కంచం నా వెండి కంచం అనే అంటాడు అంతే వాడు. నిప్పుల మీద పెట్టే వరకు కూడా స్టిక్ అయిపోతాడు మనిషి. అజ్ఞానం, నా ఆస్తి, వీడు పోతాడు. ఆస్తి ఎక్కడికి పోదు, ఆస్తి అక్కడే ఉంటుంది, ఆస్తి ఎవడో ఇంకొకడు అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత నా వాళ్ళు అని ఎవడో పెట్టుకుంటాడు, భార్యాపుత్రాదులు ఎందు నా వాళ్ళు అని పెట్టుకుంటాడు. వాళ్ళు వీడు బతుకుండగానే నా వాళ్ళు అవునా కాదా సందేహంలో ఉంటుంది, పోతాడు, ఖర్చు అయిపోతాడు, స్టిక్ అవుతాడు సంసారి. జ్ఞాని స్టిక్ అవ్వడు, స్టిక్స్ టు నథింగ్. నాకు ఆస్తి అనేది ఏమి ఉండదు జ్ఞానికి. అయ్యా మీ ఆస్తి మేము తీసేసుకుంటాం, తీసేసుకుంటారా? అయ్యా మీ బంగారం మేము తీసేసుకోండి, ఓ పని అయిపోతుంది, బరువు. జ్ఞాని అంటే అలా ఉంటాడు, అలేపము. అక్కడ పట్టుదల ఉంటుంది తప్ప ఇది నాది ఇది నాది అనేది ఉండదు. తర్వాత ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్తా, ఈ అలేపం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అలేపత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షిత్వం అనేది. ఇప్పుడు మీరు దేహము, వాగింద్రియము, బుద్ధి వాటి యందు మీ నిర్బంధం ఉన్నప్పుడు మీ నిర్బంధము గతముపై ఉన్నది, స్మృతిపై ఉన్నది. అంతే కదా, దేహము అంటే గతము కదండి. ఇది నాకు 60 ఏళ్ళు వచ్చాయంటే ఇది గతమా వర్తమానమా? గతము. తర్వాత ఎప్పుడో కంఠస్థం చేసి పెట్టుకున్న మంత్రాలు చదువుతున్నాడంటే అది గతమా వర్తమానమా? లేకపోతే ఎప్పుడో పోగొట్టుకున్న సంపదను గురించి కూర్చుని దుఃఖిస్తున్నాడంటే వీడి దృష్టి అంతా గతం మీద ఉంటుంది. ఈమె నా భార్య అంటాడు, అది గతమా వర్తమానమా? గతము. వాడు నా కొడుకు, గతమా వర్తమానమా? గతము. ఇప్పుడు నేను పెంచి పెద్ద చేశాను, నా చెప్పిన మాట వినలేదు అన్నాడంటే వీడు గతంలో బతుకుతున్నాడా వర్తమానంలో బతుకుతున్నాడా? ఈ సంసారంలో ఉన్నారే ఎంత మూర్ఖంగానైనా ఉంటారు, వీళ్ళు గతంలో బతుకుతూ ఉంటారు. సాక్షి గతంలో ఉంటాడా వర్తమానంలో ఉంటాడా? వర్తమానంలో ఉంటాడు. అంత డిఫరెన్స్ సాక్షికి, జ్ఞానికి, అజ్ఞానికి అంత డిఫరెన్స్. మీకు సరళంగా చెప్పాలంటే సంసారి మెమొరీ ఆధారంగా బతుకుతూ ఉంటాడు, స్మృతి ఆధారంగా బతుకుతాడు. నిద్రలేస్తాడు సంసారి, నిద్రలేస్తాడు, నిద్రలేస్తూనే నా ఇల్లు, నా వాట, నా ఆస్తి, నా భార్య, నా కొడుకు, అలా నిద్రలేస్తాడు. అది మెమొరీ కదా, అది స్మృతి తప్ప వేరే ఏమున్నది అక్కడ? వేరే. జ్ఞాని నిద్రలేస్తాడు, నిద్రలేచేప్పటికీ సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, పృథివీ, వీటిలో ఏ వాయువు, అగ్ని, వీటిలో ఏ ఒక్కదానినైనా మీరు నాది అనగలుగుతారా? వాయువుని నాది అంటారా? పృథివీని నాది అంటారా? సూర్యుడిని, చంద్రుణ్ణి నాది అనగలుగుతారా? కాబట్టి ఆ విధంగా ఆ మెమొరీని, మెమొరీ అంటే నా అభిప్రాయం మీ అండ్ మైన్ రిలేటెడ్ మెమొరీ కాబట్టి ఆ మెమొరీతోటి బతకడు. జగత్తుని ఎలా ఉందో అలా చూస్తాడు తప్ప స్మృతి అనే అద్దాల నుంచి, అద్దం ద్వారా చూడడు. స్మృతి అనే అద్దంతో మీరు జగత్తును ఎప్పుడైతే చూశారో ఆ జగత్తు చాలా వికారంగా, విడ్డూరంగా కనపడుతుంది. ఆ స్మృతి అనే అద్దాన్ని పక్కన పెట్టేసి సాక్షిగా, అంటే మీ స్వరూపంలో మీరు ఏదీ కాదు, అప్పుడు మీరు జగత్తును చూసినట్లయితే జగత్తులో అంతా సౌందర్యమే కనపడుతుంది. ఏమంటే మీరు చెప్పండి, నేను ఈమెకు భర్తను అని జగత్తును చూశాడనుకోండి, ఆ దృష్టితో జగత్తును చూశాడనుకోండి,
వాడికి ఆ జగత్తులో దుఃఖం కనపడుతుందా సుఖం కనపడుతుందా? నేను వీడికి తండ్రిని అని జగత్తును చూస్తే వాడికి దుఃఖం అనుభవానికి వస్తుందా సుఖం అనుభవానికి వస్తుందా? నేను ఇది కాదు అది కాదు ఏది కాదు అని సాక్షిగా జగత్తును చూశాడనుకోండి, వాడికి అసలు దుఃఖానుభవానికి వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి జ్ఞాని సాక్షిభావంలో ఉండే జ్ఞానికి సంసారికి భయంకరమైన తేడా ఉంటుంది. తర్వాత ఇంకొకటి చెప్తా, మీరు గమనించండి. నిద్రలేచాడు సంసారి, వాడికి ప్రపంచం కనపడుతుంది. వాడు చూసి ప్రపంచము ఎదురుకుండా ఉన్న ప్రపంచం కాదు, వాడి గతకాలీన మెమొరీస్ అన్నీ తయారు చేసేది పెట్టిన ప్రపంచం కనపడుతుంది వాడికి. అంచేత ఆ ప్రపంచం సత్యం అనిపిస్తుంది, ఎందుకంటే అది మెమొరీ బ్యాక్, దానికి మెమొరీ బ్యాక్ ఉంటుంది. ఇది నా ఇల్లు అన్నాడంటే 30 ఏళ్ల స్మృతి ఉంటుంది. ఈమె నా భార్య అన్నాడంటే 50 ఏళ్ల స్మృతి ఉంటుంది. 50వ వివాహ ఉత్సవం కూడా చేసుకున్నాడు, అంత స్మృతి దాని వెనకాల ఉంటుంది. అర్థమవుతుందండి? లేకపోతే నేను ఏదో ఏదో పిచ్చివాగుడు వాగుతున్నట్టుగా? అంతటి స్మృతి దాని వెనకాల ఉంటుంది. ఆ స్మృతితో చూస్తాడు జగత్తుని. ఆ జగత్తు మిథ్యా అని చెప్తే అది ఎంత మిథ్యా? సగం 50% మిథ్యా, 100% మిథ్యా అని అడుగుతాడు. మిథ్యా అనే పదం, మిథ్యా అంటే ఏమిటని అడిగిన వేదాంతి వాడు అసలు వేదాంతే కాడు, ఇది నాటే వేదాంతి. వెరాజ్ సాక్షి, సాక్షి ఎలా చూస్తాడో తెలిసిన మెమొరీ లేకుండా చూస్తాడు. దాంతో ఎదురుకుండా కనపడడం ప్రారంభించిన ఈ జగత్తు అంతకుముందు లేకుండా సడన్గా కనపడుతోంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ పోయి అది పోయి ఇంకోటి కనపడుతోంది. అంటే అది చైతన్యంలో క్షణికముగా ప్రకాశించే మిథ్య తప్ప అది సత్యం కాదు అనే విషయము జ్ఞానికి సాక్షికి అనుభవ రూపంగా తెలుస్తూ ఉంటుంది. అరే దిక్కుమాలిన ప్రపంచం కళ్ళు తెరిచినప్పుడు అలా కనపడుతూ ఉంటుంది, ఇది దానికి సారము లేదు. కన్ను దానికి కన్ను రూపాన్ని ఇచ్చింది తప్ప దానికంటూ రూపమునందు యథార్థత లేదు అనే విషయము చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరికి? జ్ఞానికి. కారణం సాక్షి రూపంగా దర్శిస్తాడు కనుక ఆ మెమొరీ యొక్క బ్యాక్గ్రౌండ్నంతని పట్టుకొచ్చి దర్శించడు కనుక జగత్తు క్షణికమని, అది దృశ్యమే తప్ప యథార్థం కాదని చాలా సరళంగా తెలిసిపోతూ ఉంటుంది. అంచేతనే సాక్షి రూపంగా ఉన్నవాడు జగత్తుతో ఎట్టి లేపమును కలిగి ఉండడు. చూడండి, అందరూ కళ్ళతో ఎలా చూస్తున్నారో జ్ఞాని కూడా అదే విధంగా కళ్ళతో చూస్తాడు. అందరూ చెవులతో వింటున్నట్టుగానే జ్ఞాని కూడా చెవులతో వింటాడు. అందరూ పదార్థములను భుజించినట్లుగానే, భోజనం చేసినట్లుగానే జ్ఞాని కూడా అలాగే భోంచేస్తాడు. అందరూ రోగం జ్వరం పడ్డట్టుగానే అప్పుడప్పుడు జ్ఞాని కూడా జ్వరం పడుతూ ఉంటాడు. జ్వరం పడ్డ సంసారికి దేహము శిథిలమై నీరసంగా తయారవుతుంది, ఓపిక లేకుండా అయిపోతుంది. జ్ఞానికి కూడా అలాగే అవుతుంది, వాడి దేహము కూడా శిథిలమవుతుంది, నీరసంగా తయారవుతుంది. కానీ ఈ దీంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు సంసారి. అంటే దీంట్లో అంటే దేంట్లో? చూచేదాంట్లో, వినేదాంట్లో, తినేదాంట్లో, రోగంలో, రొచ్చులో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు సంసారి. చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, రోగం నడుస్తూనే ఉంటుంది, మందు మింగుతూనే ఉంటాడు, నీరసపడతాడు. కానీ దాంట్లో ఉండడు జ్ఞాని, దానికి అతీతంగా సాక్షిభావంలో ఉంటాడు. ఈజ్ నాట్ ఇన్ ఇట్. కాబట్టి సాక్షిభావం అనేది చాలా గొప్పది. సాక్షిభావంలో ఉన్న జ్ఞాని ఎలూఫ్, ఈ సంసారము కంటే ఒక అడుగు వెనక్కి వేసి దాన్ని చూస్తూ ఉంటాడు. డిటాచ్డ్, నిర్లిప్తుడుగా ఉండిపోతాడు. తర్వాత సాక్షిభావంలో ఇంకో విశేషము కలదు, సంసారి యొక్క రియాక్షన్, ఆ జరిగే ఘటనలకు సంసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే రియాక్షనరీగా ఉంటుంది. అంటే ఒక ఘటన జరిగితే గతకాల స్మృతులనన్నిటినీ దానికి జోడించి దానికి రియాక్ట్ అవుతాడు సంసారి.
వెరాజ్ జ్ఞాని యొక్క రియాక్షను స్పాంటేనియస్గా ఉంటుంది. గతకాల స్మృతులతో సంబంధం లేదు. అపకారికి ఉపకారము జ్ఞాని చేయగలుగుతాడు. ఎందుకు చేయగలుగుతాడో తెలుసిన, అపకారము గతము, ఉపకారము వర్తమానము. గతమును రానివ్వడదు, గతం గుర్తుంటుంది కానీ దాన్ని ప్రాముఖ్యంలోకి రానివ్వడు, ప్రముఖ స్థానంలోకి రానివ్వడు. గతంతు గతమే వహి. ఎదురుకుండా ఉన్నాడు వాడు, వాడికి ఉపకారం అవసరం కాబట్టి చేసేయటమే. స్పాంటేనియస్గా ఉంటుంది జ్ఞాని యొక్క మూమెంట్, స్పందన. వేరే సంసారి అమావాస్య నాడు అరిసెలు పెట్టలేదు, పూర్ణిమ నాడు బూరెలు పెట్టలేదు అంటూ, పెట్టలేదు అనో పెట్టారు అనో అదంతా గుర్తు చేసు, అమావాస్యలు పూర్ణిమలు అవి లెక్క పెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ. ఒక ఆయన ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ చేస్తున్నాడు, బాడీని ఎడిఫై చేయడం. అంటే ఈ బాడీ 1000 సార్లు చంద్రుణ్ణి చూసినవి, చంద్రుణ్ణి చూసిన అలవాటు ఎవరికైనా ఉందా? సహస్ర చంద్ర దర్శనము అని అంటాడు. ఎప్పుడైనా చూశాడా? సహస్ర పర్యాయంలో చంద్రుణ్ణి చూశాడా? ఊరికే అమావాస్యలు పూర్ణిమలు క్యాలెండర్ చూసి లెక్క పెట్టుకున్నాడే తప్ప చంద్రుణ్ణి చూశాడా? చంద్రుణ్ణి చూసి ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు చెప్పండి నాకు. సహస్ర చంద్ర దర్శనం అని మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బంధువులందరినీ పోగేసి పూజలు అవి చేసి దేహాన్ని ఎడిఫై చేస్తూ అభిషేకాలు అవి చేయించుకుంటున్నాడు. సహస్ర పర్యాయములు చంద్రుణ్ణి ప్రార్థనాభావంతో దర్శించాడా చెప్పండి మీరు? లేదు కదా. ఎన్నిసార్లు దర్శించుంటాడు చంద్రుణ్ణి ప్రార్థనాభావంతో? మేబీ నాట్ ఈవెన్ వన్ టైం. ఎంతసేపు దేవాలయానికి వెళ్ళి విగ్రహం చూస్తానంటాడే తప్ప చంద్రుణ్ణి చూసి దండం పెట్టి అంత వివేకం ఉంటే ఉంటుందా? సహస్రచంద్ర దర్శనం అని పెద్ద ఉత్సవం చేయాల్సిన సందర్భం ఏమొచ్చింది? అంటే నేను 1000 సార్లు చంద్రుణ్ణి చూశాను అనే మొత్తం గతమంతా నెత్తిన వేసుకున్నాడా లేదా? దాంట్లో స్పాంటేనిటీ ఏమైనా ఉందా? లేదు. కేవలము గతము యొక్క భారంతో అడుగులు ముందుకు వేయడమే తప్ప ఏ భారము లేకుండా అనదర్ ఫ్రెష్ మార్నింగ్ ద సన్ ఈజ్ రైజింగ్ అండ్ వాట్ ఈజ్ ది డిఫరెన్స్ దిస్ మార్నింగ్ అండ్ అనదర్ మార్నింగ్ వాట్ ఈజ్ ది డిఫరెన్స్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇట్ ఈస్ ద సేమ్ ఫ్రెష్ బ్యూటిఫుల్ మార్నింగ్ నో నో టుడే ఈజ్ యువర్ బర్త్డే దట్ ఈజ్ మెమొరీ కాబట్టి జ్ఞాని అంత స్పాంటేనియస్గా ఉంటాడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఉండదు జ్ఞాని యొక్క జ్ఞాని ఏదైనా ఇచ్చాడంటే స్పాంటేనియస్గా ఇస్తాడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఇవ్వడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఎలా ఇస్తారో తెలుసునండి నేను ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు పంచెలు పేదవాళ్ళకి పంచెలు పంచి పెడతాను పంచెలో ధోతీలు పంచి పెడతాను ఎన్ని పంచి పెడతాడో 20 30 పంచి పెడతాడు అలా ఎంతకాలం నుంచి చేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేసాడు అన్నమాట దానం జ్ఞాని ఎలా ఉంటాడు పంచి 10 20 పంచిపెట్టడం కాదు భుజం మీద ఉన్న కండువా ఇచ్చేస్తాడు లేకపోతే జేబులో 1000 రూపాయలు ఉంటే అది ఇచ్చేస్తాడు వెయ్యి కాదు 100000 ఉంటే 100000 ఇచ్చేస్తాడు స్పాంటేనిటీ ఉంటుంది ప్రాక్టీస్ ఉండదు సంసారి ప్రాక్టీస్ సంసారి పూజ చేస్తాడు ఎలా చేస్తాడు ప్రాక్టీస్ చేసిన పూజ చేస్తాడు జ్ఞాని ప్రార్థన చేస్తాడు సంసారి ప్రార్థన ఎలా ఉంటుంది ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ప్రేయర్ జ్ఞాని యొక్క ప్రేయరు స్పాంటేనియస్ ప్రేయర్ ఎంత తేడా చూడండి ఇంతకుముందు చేసిన ప్రేయర్ లాగా ఉండదు అది ఫ్రెష్ స్పాంటేనియస్ ప్రేయర్ సంసారి యొక్క ప్రేయర్ ఈజ్ ప్రాక్టీస్డ్ ప్రేయర్ అంచేతనే ఈ రకంగా మాట్లాడేవాడు కొంత విడ్డూరంగానే కనపడతాడు మీరు సమాజంలో ఎలా ఉంటుందో తెలుసిన ప్రాక్టీస్ చేసిన ప్రేయర్ గొప్పదన్నట్టుగా ఉంటుంది మీరు గమనించారా స్పాంటేనియస్ ప్రేయర్ అనేది వాళ్ళు ఎరుగరు సంసారులు ఎరుగరు స్పాంటేనియస్ ప్రేయర్ అనేది ఎరుగరు ఏవో కోరికలు పెట్టుకుని ప్రేయర్ చేసేవాడికి స్పాంటేనియస్ ప్రేయర్ అంటే ఏం తెలుస్తుందని కోరికలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి గతం నుంచి వస్తాయి మెమరీ నుంచి వస్తాయి నిష్కామంగా మీరు ప్రేయర్ చేసినప్పుడు యథార్థమైన భగవద్భక్తితో లేక ప్రేమతో ఈశ్వరుణ్ణి మీరు ప్రేమించినప్పుడు అది స్పాంటేనియస్ ప్రేయర్ అవుతుంది
అది జ్ఞానికి మాత్రమే అది అనుభవంలో ఉంటుంది. సంసారులకి అలా అనుభవంలో ప్రాక్టీస్డ్ ప్రేయర్ మాత్రమే అనుభవంలో ఉంటుంది. తర్వాత ఇంకొకటి, సాక్షిభావాన్ని గురించి చెప్తున్నాను. మీరు ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. దేహము, మనస్సు, బాడీ, మైండ్ రెండు కలిసి ఉంటాయండి. ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండు కలిసే ఉంటాయి. విడిగా ఊరికే అనాలిసిస్ పర్పస్ కోసం అలా చెప్తారు. మెటీరియల్ అండ్ సైకలాజికల్ ఈజ్ వెరీ సెటిల్, బాడీ అంటే గ్రోస్ అండ్ సెటిల్. ఆ రకంగా అనుభవం ఉంది కనుక అలా వ్యాఖ్యానం చేస్తారు. బట్ యూ కెనాట్ సెపరేట్ బాడీ ఫ్రమ్ ది మైండ్ అండ్ మైండ్ ఫ్రమ్ ది బాడీ. యూ కెనాట్ సెపరేట్ ది టూ. అంచేతనే మీకు కోపం వచ్చిందనుకోండి, కోపం మైండ్, బాడీ అంతా మారిపోతుంది, బాడీలో ఫిజియాలజీ అంతా మారిపోతుంది. కాబట్టి మనస్సును బట్టి దేహం. దేహంలో జ్వరంగా ఉందనుకోండి, మనస్సు కకావికలైపోతుంది, మనస్సు యొక్క ఉత్సాహం అంతా పోతుంది. దేహాన్ని బట్టి మనస్సు రెండు కలిసి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేహము, మనస్సు అని కలిపి పెట్టుకుందాం, బాడీ మైండ్. మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, హియర్ ఈజ్ ది బాడీ మైండ్ అండ్ హియర్ ఐ ఆమ్ అనే స్పేస్, ఆ గ్యాప్ మీకు ఉన్నదా అని వేసుకోవాలి. దిస్ ఈజ్ బాడీ మైండ్ అండ్ హియర్ ఐ ఆమ్ అనే గ్యాప్ మీకు ఉన్నదా అని ప్రశ్న వేసుకోవాలి. మీరు చెప్పండి, నేను 1960లో పుట్టాను అన్నాడు అనుకోండి, వాడికి బాడీ మైండ్కి గ్యాప్ ఉందా? లేదు. నాకు 50 ఏళ్ళు, వాడికి బాడీ మైండ్కి గ్యాప్ ఉందా? లేదు. ఈమె నా భార్య అని డామినేట్ చేసి ప్రయత్నం చేశాడు అనుకోండి, వాడికి బాడీ మైండ్కి గ్యాప్ ఉందంటారా? లేదు. మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంసారంలోని ఎగ్జాంపులే చెప్పాల్సి ఉంటుంది. నేను ఎక్కడైనా మార్స్ నుంచో లేకపోతే చంద్రమండలం నుంచో ఎగ్జాంపుల్ తీసుకురాలేం కదా, సంసారంలో ఎగ్జాంపులే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నేను ఈ కర్మని చేస్తున్నాను అంటాడు, వాడికి బాడీ మైండ్కి గ్యాప్ ఉందా? లేదు. బాడీ మైండ్ తోటి గ్యాప్ ఉండడం అనేది ఆ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ అర్థమవుతుందండి. అది జ్ఞాని యొక్క విలక్షణమైన తత్వం. అది జ్ఞానికి మాత్రమే సంభవం. బాడీ మైండ్తో గ్యాప్ ఉంటుంది జ్ఞానికి. బాడీ ఈజ్ బాడీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లెషర్స్ అండ్ పెయిన్స్. మైండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లెషర్స్ అండ్ పెయిన్స్. బాడీకి ప్రెషర్ పెయిన్ కాదు, బాడీ హ్యాస్ ఇట్స్ కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్స్. మైండ్ హ్యాస్ ఇట్స్ ప్లెషర్స్ అండ్ పెయిన్స్ ఉంటాయి. కానీ ఆ బాడీ మైండ్తోటి గ్యాప్, ఆ స్పేస్ ఉంటుంది జ్ఞానికి. వేరాజ్ సంసారి బాడీ మైండ్ తోటి మమేకమై ఉంటాడు, పూర్తిగా అతుక్కునిపోయి ఉంటాడు. వేరాజ్ జ్ఞాని, దెర్ ఈజ్ అ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది వాడి జ్ఞానం యొక్క లోతు. జ్ఞానికి ఇమ్మెన్స్ డిస్టెన్స్ ఉంటుంది, ట్రెమెండస్ డిస్టెన్స్ ఉంటుంది బాడీ మైండ్కి, జ్ఞానికి. ఆ సాక్షిభావంలో అంటే, వాట్ ఎవర్ బాడీ ఈజ్ ఐఎమ్ నాట్ అండ్ వాట్ ఎవర్ ద మైండ్ ఈజ్ ఐఎమ్ నాట్, అంతటి ట్రెమెండస్ డిస్టెన్స్ ఉంటుంది. అంచేతనే బాడీ మైండ్లో ఉండే ద్వంద్వములు జ్ఞానిని స్పృశించను కూడా స్పృశించవు, ఆయన స్పృశించవు. మీకు ఉదాహరణ చెప్తా, మీకు దృష్టాంతం చెప్తున్నా బాడీ మైండ్ విషయంలో జ్ఞాని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అన్నదానికి. ఏక్ సంత్క వసీయత్ అని ఒక చిన్న గ్రంథము కలదు, గీతా ప్రస్వాడ స్వామి రామ్ సుఖదాస్ జీ మహారాజు వ్రాసిన విల్లు. ఆయన దేహత్యాగం చేయడానికి ముందు శిష్యుడికి డిక్టేట్ చేసి ఓ విల్లు రాయించారు ఆయన. దాంట్లో ఆయన ఏం రాశారంటే, ఈ దేహము పడిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఎంత దగ్గరలో వీలు పడితే అంత దగ్గరలో దీన్ని తగలబెట్టండి. అంటే ఇక్కడికి అక్కడికి కాశీ వెళ్ళి తీసుకెళ్ళి తగలబెడతాం, లేకపోతే మరో చోటకి తీసుకెళ్ళి తగలబెడతాం, ఇలాంటి మాటలు మాట్లాడకుండగా నియరెస్ట్ క్రెమేషన్ గ్రౌండ్కి పట్టుకుపోయి అక్కడ తగలబెట్టండి. తగలబెట్టిన స్పాట్ని మార్క్ చేయొద్దు, డోంట్ మార్క్ ఇట్. మార్క్ చేస్తే మళ్ళీ అందరూ వెళ్ళి దండాలు పెట్టి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తారు. తర్వాత ది డే ఆఫ్ డెత్ని సెలబ్రేట్ చేయొద్దు, 16th డే షోడశి అని చేస్తూ ఉంటారు, డోంట్ డూ ఇట్. తర్వాత నో మెమోరియల్, మెమోరియల్ని దేన్ని కట్టద్దు,
ఫోటోను పెట్టద్దు. మీరు స్వామి రామసుఖదాస్జీ మహారాజు ఫోటో చూడాలని వేళ అనుకుంటే మీకు కనపడదు ఫోటో. నో, యూ డోంట్ హ్యావ్ ఏ ఫోటో. మరి అక్కడికి గీతాప్రెస్ గోరఖ్పూర్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ వెతికితే ఏమైనా దొరుకుతుందేమో నాకు తెలియదు. నోబడీ హ్యాస్ హిజ్ ఫోటోగ్రాఫ్, నోబడీ. ఆయన జీవించి ఉండగా ఫోటోగ్రాఫ్ తీయనివ్వలేదు ఆయన. అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ బలీరామ్ హెడ్గేవారని ఆయన జీవించి ఉండగా ఆయన మెడలో ఎవళ్ళు మాల వేయలేకపోయినారు. అంచేతనే ఆయన దేహత్యాగం చేసిన తర్వాత బుట్టెడు మాలలు వేశారు. బతుకుండగా మాల వేయడం అనే ప్రసక్తే లేదు. అలాగా అంతటి డిస్టెన్స్ విత్ ది బాడీ మైండ్, అంతటి డిస్టెన్స్. తర్వాత వస్తువులు, ఆ కమండలం, ఆయన కమండలం, నో, డోంట్ నేమ్ ఇట్ లైక్ దట్. ఇట్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ఆర్టికల్ అండ్ యూజ్ ఇట్. ఆయన మాల, ఆయన మంచం, కుంచం, ఈ రకంగా నో, డోంట్ డూ ఎనీ. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారో చూడండి ఆయన. అది జ్ఞాని యొక్క నిర్లేపత్వము అలా ఉంటుంది. జ్ఞాని అంటే సినిమా తెర వంటి వాడు. సినిమా తెర మీద అనేకములైన దృశ్యములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సినిమా తెర వాటి చేత లేపమును పొందదు. అంతేకాదండి, వాటిని ప్రభావితం చేసే పని కూడా చేయదు. ఆ దృశ్యం బాగులేదనుకోండి, ఆ సినిమా తెర దాన్ని మార్చి ప్రయత్నం చేస్తుంది, చేయదు. అది బాగుంటే సినిమా తెరకి బాగు కాదు, బాగులేకపోతే బాగులేకపోవడము కాదు. జ్ఞాని సినిమా తెర వంటి వాడు. ఆ తెర మీద దృశ్యములు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక దృశ్యము వచ్చి వెళ్ళిపోయిందనుకోండి, ఇప్పుడు సినిమా తెర ఎలా ఉంటుంది? క్లియర్, ఎంప్టీ, ఖాళీగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఒక దృశ్యం వచ్చి, ఒక దృశ్యం అక్కడ ఎవరో కత్తులు కటారులతో పొడుచుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకుని రక్తపాతమైన దృశ్యం వచ్చింది, వెళ్ళింది. సినిమా తెర ఎలా ఉంటుంది ఇప్పుడు? స్వచ్ఛంగా, స్వచ్ఛంగా ఉంటుంది, సాఫీగా ఉంటుంది, క్లియర్ అండ్ ఎంటీ, ఖాళీగా ఉంటుంది, స్వచ్ఛంగా ఖాళీగా ఉంటుంది. అలాగే జ్ఞాని యొక్క చైతన్యంలో ఏ రకమైన మార్పు చేర్పు ఏమి ఉండవు. ఘటనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. జ్ఞాని యొక్క అంత చైతన్య కాన్షియస్నెస్ ఆ సినిమా తెరవలే ఉండిపోతుంది. కాబట్టి ఆ జ్ఞాని యొక్క నిర్లేపత్వం అనేది చాలా విలక్షణమైన లక్షణం, అది చాలా విలక్షణమైన చేతన. ఈ చర్చ అంతా దేనికి అంటారు? ఈ చర్చ అంతా ఎందుకంటే ఈ సంసారి వలె ఉండరాదు, ఈ జ్ఞాని వలె ఉండవలేను, జ్ఞానిని అనుకరించవలేను, సంసారిని ఆదర్శంగా తీసుకోరాదు అని, అందుకోసమని ఈ సంసారి ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని ఒకటికి 10 సార్లు అనుకోవడం. ఎందుకంటే ఆ సంసార భావన నుండి బయటపడుట కొరకు. జ్ఞానిని గట్టిగా వర్ణించి చెప్పుకోవడం అంతే, ఎందుకంటే దాన్ని మనం అనుభవానికి తెచ్చుకునుట కొరకు. అదే ఆ శ్లోకము యొక్క అభిప్రాయం కొంతవరకు. వపుర్వాగ్ధీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి, జ్ఞాని నస్సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి. ఆ పదము సాక్ష్య లేపత్వే కాదు, సాక్షి అలేపత్వే. ఓకే, యణాదేశం తప్ప మరొకటి కాదు. ఏవంచాన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ వివదేతాం బుద్ధిమంతః హసంత్యేవ విలోక్యతౌ. ఒక వేదాంతి ఉన్నాడు, ఇంకొకడు కర్మి ఉన్నాడు. వేదాంతి కర్మి, జ్ఞాని కాదు వేదాంతి, కర్మి. వేదాంతి చెప్పే పాఠం కర్మికి తెలుస్తుందా? తెలవదు. కర్మి చేసే కర్మ వేదాంతికి తెలుస్తుందా? తెలవదు. ఈ కర్మి చేసి పనులు ఉంటాయి చూసారా,
అవి వాళ్ళకి తెలిస్తే సంతోషమే. మనకి తెలియడం అన్నది సంభవమే కాదు. ఈ వాళ్ళు చేసేవి ఏమిటో మనకి తెలియడం అన్నది సంభవమే కాదు. వెరీ, ఇప్పుడు ఏదో కొబ్బరికాయ వీడు ఎటు వేస్తాడు, మళ్ళీ ఆయన ఇటు వేస్తారు, ఈయన అటు వేస్తాడు, ఆయన ఇటు వేస్తాడు, ఎందుకు అలా చేస్తున్నారు? వై? ఏమో అది మనకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే పుణ్యమే, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. మా పై వాళ్ళు వేశారని మేము వేస్తున్నాం అంటారు తప్ప వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలిస్తే పుణ్యమే, మనకైతే అర్థం, నాకైతే అసలు ఏమీ అర్థం కాదు. నాకు ఒకటి కూడా అర్థం కాలేదు. ప్రసాదం తింటారు ఎందుకని అదే అర్థం కాలేదు నాకు. ప్రసాదం తినడం ఏమిటి? ప్రసాదం అన్నది మనస్సులో ఉండాలి కదా, ప్రసాదం తినడం ఏమిటి అదే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు భోజనం ఇంకో అరగంటలో ఉంది, ఇప్పుడు ప్రసాదం పంచిపెడతారు, అది పుచ్చుకుని అందరూ పుచ్చుకుంటారు, అలా చేయొచ్చా? వై దే డూ దాట్? ప్రాబబ్లీ ఆ భోజనంతో పాటుగా దీన్ని కూడా తీసుకోవచ్చు, మధుర పదార్థం కనుక. ఏదో నాలుగు ఐటమ్స్ తింటారు, ఇది ఫిఫ్త్ ఐటమ్. ఆ పరిశోచనం చేసి అన్నింటితో పాటుగా దీన్ని కూడా తినేస్తే అయిపోతుంది కదా. అలా కాకుండా దీన్ని సెపరేట్గా తినేయడం ఎందుకని? వై సో? సెపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వై? వాట్ ఫర్? ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి దర్శనం చేశారు, వచ్చారు, వై షుడ్ యూ బ్రింగ్ ఏ లడ్డు? వై, హైదరాబాద్లో లడ్డూలు లేవా? అక్కడ కొని దాన్ని మూటకట్టి అది రెండు మూడు రోజులకి అది ర్యాన్సిడ్గా తయారవుతుంది, ఆ లడ్డూని పట్టుకురావడం వై? యూ కెన్ హ్యావ్ ఫ్రెష్ లడ్డు హియర్. 3 డేస్ ఓల్డ్ లడ్డు ఎందుకు ఫ్రెష్ లడ్డు ఇక్కడ చేయొచ్చు కదా? వై? ఏమైనా మీకేమైనా తెలుసు ఉంటే తెలుసు ఉండొచ్చు, నాకు తెలియలేదు. నేను అహం టోటల్లీ ఇగ్నరెంట్. ఈ కర్మలు చేసి వాళ్ళ లక్షణం ఏమిటో మనకు అర్థం కాదు, మనం చెప్పి పాఠం వాళ్ళకి అసలే అర్థం కాదు. ఏమండి ఇప్పుడు చెప్పండి, వేదాంతి కర్మి కొట్లాడుకుంటున్నారనుకోండి, ఆ కొట్లాట ఎలా ఉంటుంది? వేదాంతి పాఠం కర్మికి అర్థం కాదు, కర్మి చేసే కర్మలు వేదాంతికి అర్థం కావు. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు, కలహించుకుంటున్నారనుకోండి, ఆ కలహం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇద్దరు చెవిటి వాళ్ళు కొట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. మా చిన్నప్పుడు జోక్ చెప్పేవారు, నాకు గుర్తొస్తుందో రాదో నాకు పూర్తిగా గుర్తులేదు, ఏమండి షికార్కు వెళ్తున్నారా అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, అబ్బే కాదండి షికార్కు వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే ఈయన అన్నాడు, ఓహో అలాగా షికార్కు వెళ్తున్నారేమో అనుకున్నాను అని వీడు అన్నాడు. ఇప్పుడు అర్థమైన దానికి నాకు గుర్తొచ్చింది, ఇది చెవిటి వాళ్ళ ప్రసక్తి. ఏమండి పన్ను పీకించుకున్నారా ఏమిటని అడిగాడు ఆయన. అడిగితే ఆయన చెప్పాడు, ఇప్పుడు ఇంకా భోజనం ఇప్పుడే అయిందండి ఇంకా అని చెప్పాడు ఆయన. ఇద్దరు చెవిటి వాళ్ళు మాట్లాడుకోవటము, పైగా కొట్లాడుకున్నారనుకోండి, పైగా ఇద్దరు చెవిటి వాళ్ళు కొట్లాడుకున్నారనుకోండి, ఆ కొట్లాట చాలా చిత్రంగా ఉంటుంది. తెలుగు సినిమాలో హాస్యరసాన్ని పోషించినట్టుగా ప్రపంచంలో ఏ సాహిత్యంలోనూ ఏ సినిమా రంగంలోనూ హాస్యరసాన్ని పోషించలేదు. హాస్యరసాన్ని పోషించాలంటే హాలీవుడ్ వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి అసలు హాస్యం అంటే ఏమిటో చాలా అరుదుగా ఉంటుంది వాళ్ళ హాస్యం. ఏవో ఉన్నాయి, ఏవో ఒకటి రెండు హాస్యరస సంబంధించినవి ఉన్నాయి, ఇట్స్ ఎ మ్యాడ్ 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 వరల్డ్ అని అలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. అలాగే ఈ మధ్యన ఫ్రెండ్స్ అనే ఒక సీరియల్ ఒకటి వచ్చింది, దాంట్లో కూడా హాస్యరసాన్ని వాళ్ళు పండించారని. అదే గొప్ప వాళ్ళకి. యు కమ్ టు తెలుగు ఫీల్డ్, రేలంగి, రమణారెడ్డి, నాగభూషణం, తర్వాత సూర్యకాంతం, రాజబాబు. అంటే రాజబాబు హాస్యం కొంచెం మొరటుగా ఉండేది, వీళ్ళ హాస్యం చాలా ఉదాత్తమైన హాస్యాన్ని. రమణారెడ్డి హాస్యం ఎలా ఉంటుంది అమ్మ బాబా, చాలా ఉదాత్తమైన హాస్యం. రేలంగి హాస్యం అంటే ఇలాగ హావభావాలతో ఆయన ఎంతటి హాస్యాన్ని పండించి ఆయన్ని చూస్తే నవ్వొచ్చేది జనాలకి, ఎంత హాస్యం. ఆ తరువాతి కాలంలో ఇప్పుడు కూడా మీకు తెలుగు సినిమా రంగంలో ఒక 20 మంది హాస్య నటులు ఉంటారు,
వాళ్ళందరూ కూడా ఆ డైలాగ్ రైటర్స్ చాలా అద్భుతంగా రాస్తారు డైలాగ్స్ని. వాళ్ళు రాసి డైలాగ్స్ చూస్తే నేను స్టన్ అయిపోతూ ఉంటా అప్పుడప్పుడు, అమ్మో ఎంత బాగా రాసే డైలాగ్ అని. ఆ డైలాగ్ని బేసిస్గా చేసుకుని ఈ 20 మంది హాస్య నటులు, ప్రతి సినిమాలోనూ వాళ్ళలో 10 మంది అయినా బుక్ అయి ఉంటారు. వాళ్ళ హాస్యాన్ని చాలా, ఇంతటి హాస్యం మీకు హిందీలో లేదు. హిందీలో ఎంత హాస్యం, కొద్దిపాటి హాస్యం. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండేవారు, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో, అస్రాని అని ఒకతను ఉండేవాడు, అతనేదో కొంత హాస్యం చేసేవాడు. అలా జానీ వాకర్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఉండేవారు. వెరాజ్ తెలుగు తెలుగు సాహిత్యం అంత గొప్పది. హాలీవుడ్ ఎందుకు పనికిరాదు, వాళ్ళు టెక్నికల్ డెవలప్మెంటే తప్ప హాస్యరసం వాళ్ళు ఎరుగరు. కాబట్టి ఈ ఈ హాస్యం, ఏది ఇద్దరి చెవిటి వాళ్ళ హాస్యాన్ని తెలుగు వాళ్ళు బాగా పండించారు. దాన్ని తెలుగు సినిమాల్లో ఈ హాస్యాన్ని ఎంత గొప్పగానైనా పండించేశారు వాళ్ళు. నాకు దృష్టాంతాలు గుర్తు నేను చూసినవి కూడా తక్కువ. కాబట్టి ఇద్దరు చెవిటి వాళ్ళు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో, వేదాంతి కర్మి కొట్లాడుకుంటే అలా ఉంటుంది. మా వేదాంతము కర్మిలతో కొట్లాడే వేదాంతం కాదు. మా వేదాంతము కర్మిని ఆశీర్వదించి దూరంగా పోయే వేదాంతమే తప్ప అక్కడ నిలబడి కర్మితో కొట్లాడే వేదాంతం కాదు. అది శ్లోకం తెలిసిందండి. ఏవంచాన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ వివదేతాం బుద్ధిమంతః హసంత్యేవ విలోక్యతౌ ఏవం చ అన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ బధిరౌ ఇవ వివదేతాం బుద్ధిమంతః హసంతి ఏవా విలోక్య తౌ. తౌ వారిద్దరు అనగా వేదాంతి కర్మి, ఏవం ఈ ప్రకారముగా అన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ, ఒకరి వార్త మరి ఒకరికి తెలియని వారు, వివదేతాం కొట్లాడుకుంటున్నారు, అన్యోన్యవృత్తాంత అనభిజ్ఞౌ, ఒకరి పలుకులు మరి ఒకరికి తెలియని వారు, బధిరౌ ఇవ ఇద్దరు చెవిటి వాళ్ళ వంటి వారు. తెలిసిందండి అది. వేదాంతికి కర్మికి అన్యోన్యవృత్తాంత అనభిజ్ఞౌ, ఇద్దరు చెవిటి వాళ్ళు కూడా అన్యోన్యవృత్తాంత అనభిజ్ఞం. అదృష్ట ఆ విశేషణం ఇద్దరికీ అన్వయిస్తుంది. ఓకే, కొట్లాడుకుంటున్నారు. తౌ వారిద్దరిని అనగా కొట్లాడుకునే వేదాంతిని కర్మిని, కొట్లాడుకునే ఇద్దరు చెవిటి వాళ్లను విలోక్యా చూచి బుద్ధిమంత, బుద్ధిమంతులు హసంత్యేవ కేవలము నవ్వెదరు. అంతే, బుద్ధిమంతులు వెళ్ళి వాళ్లలో ప్రవేశించి ఆ చెవిటి వాళ్ళు ఇద్దరిలో ప్రవేశించి తీర్పు చెప్పి ప్రయత్నం చేస్తారా? చేయరు. అలాగే వేదాంతి కర్మి కొట్లాడుకుంటుంటే బుద్ధిమంతులు దాంట్లో ప్రవేశించి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సంధి చేసి ప్రయత్నం చేస్తారా? చేయరు. చూసి నవ్వుతారు, వీడు చెప్పే మాట వాడికి తెలియదు, వాడు చెప్పే మాట వీడికి తెలియదు, ఎవరి గోల వారిది అనేదో సినిమా తెలుగులో వచ్చింది, ఎవరి గోల వారిది. తెలుగు అంటే ఏమనుకుంటున్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స. పూర్వం తెలుగు రాష్ట్రం ఒకటే ఉండేది, ఇప్పుడు 2 ఉన్నాయి అభివృద్ధి. కాబట్టి ఈ చెవిటి వాళ్ళని చూసి బుద్ధిమంతులు నవ్వుతారు తప్ప దే డోంట్ ఇంటర్ఫియర్. అలాగే వేదాంతిను కర్మి కొట్లాడుకుంటుంటే మహాత్ములు దాంట్లో ప్రవేశించి ఇంటర్ఫియర్ కారు. దీనికి అన్వయం చెప్పండి. ఏవం అన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ
ఉక్తౌ అన్యోన్యవృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ వివదేతాం తౌ విలోక్య బుద్ధిమంతః హసంత్యేవ. అదే అన్వయం. ఏవం చాన్యోన్య వృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ. వివదేతాం బుద్ధిమంతో హసంత్యేవ విలోక్యతౌ. బాధితం దృశ్యతామక్షైహి తేన బాధో నశక్యతే జీవన్నాఖుర్నమార్జారం హంతి హన్యాత్ కథం మృతః. అదే ఇక్కడ ఒక ప్రశ్న. అదేనా శ్లోకం? ఇప్పుడు జ్ఞాని జగత్తుని చూస్తాడు. నేను ఇంతకుముందు చెప్పాను, జ్ఞాని జగత్తుని చూస్తాడు, అజ్ఞాని జగత్తుని చూస్తాడు. అజ్ఞాని జగత్తును ఎలా చూస్తాడో తెలుసిన, ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడు. మెమొరీ, స్మృతి అనే అద్దం పెట్టుకుని చూస్తాడు. నేను ఊరికే ఇలా చాదస్తంగా చెప్తున్నానని అనుకోవద్దు. వీడు నిద్ర లేచాడు, ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు అన్నాడంటే అక్కడ ఉన్నవాటిని ఉన్నట్లుగా వర్తమాన క్షణంలో ఉన్నట్లుగా చూచాడా, లేక మెమొరీ అనే అర్థం పెట్టుకు చూశాడంటారా? ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తే ఎలా ఏమనాలి? ఈమె యువతి, కాఫీ కాస్తోంది, వీళ్ళు పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు అని చూడాలి. అలా చూడగా మెమొరీ అనే అర్థం పెట్టుకు చూస్తాడు. అదే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం అనేది అది జ్ఞాని యొక్క లక్షణము. అంటే అర్థం ఏంటి? భార్య, పుత్ర ఇత్యాదులన్నీ కల్పితములనే కదా అర్థం. అదే కదా దాని అర్థం, మిథ్యనే కదా. కాబట్టి ఇది మిథ్యా, ఈ జగత్తు మిథ్యా అని జ్ఞాని చూశాడు. మిథ్యా అని చూశాడంటే అర్థం ఏంటో తెలుసిన, ఏదైతే కనబడుతోందో అది సత్యము కాదు అని నిరాకరించి చూసినాడు. బాధితం అని ఉంది కదా, బాధ. బాధ అంటే నొప్పి అనే ఒక అర్థం, కానీ ఆ అర్థం వేదాంతంలో కాదు. నొప్పి కాదు ఇక్కడ, నిషేధించుట, త్రోసిపుచ్చుట. ఇప్పుడు అది అది త్రాడో అయి పాము కాదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు త్రాడుని పూజించినట్టు కాదు అక్కడ అర్థం, పాముని త్రోసిపుచ్చినట్లు. దీన్ని సంస్కృతంలో ఏమని చెప్తారంటే పాము బాధితమైనది అని చెప్తారు. సంస్కృత భాషలో అలా చెప్తారు, వేదాంత భాషలో. అంటే వీడు ఏదో కర్రతో కొట్టాడు, దానికి నొప్పి కలిగిందని కాదండి. పాము బాధితము అంటే అది అసత్యమని తెలుసుకుని త్రోసిపుచ్చుట. ఇప్పుడు ఈ జగత్తు బాధితము, ఇది యథార్థము కాదు, దీంట్లో ఏది సత్యము కాదు అని జ్ఞాని చూశాడు. చూస్తే ఆ విధముగా బాధితమైన జగత్తు జ్ఞానిని కష్టపెడుతుందా కష్టపెట్టదా అని ప్రశ్న. మీరు వెంటనే సమాధానం చెప్పకండి, జస్ట్ అక్కడ ఉన్న టాపిక్ అది. ఇప్పుడు సంసారి జగత్తును చూశాడు. ఎలా చూశాడు? మెమొరీ అనే భూతద్దం పెట్టుకుని చూశాడు. దాంట్లో ఆ జగత్తు దెయ్యంలాగా భయంకరంగా కనపడుతుంది. అది సత్యమని అనుకుంటాడు, సంసారి జగత్తును సత్యం అనుకుంటాడు. ఎందుకంటే వాడి మెమొరీ 60 ఏళ్ల మెమొరీ, 70 ఏళ్ల మెమొరీ బ్యాకప్ చేస్తూ ఉంటుంది వీడు చూసి దాన్ని. దాంతో ఇదంతా సత్యం అనుకుంటాడు. ఇప్పుడు షష్టి పూర్తి చేసుకుని గ్రూప్ ఫోటో దిగుతాడు, గ్రూప్ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. ఆ గ్రూప్ ఫోటోలో ఏముంటాడు? తను ఉంటాడు. శరీరం శిథిలం అయిపోయిన శరీరంతో తను ఉంటాడు. దానికి ఏదో అలంకారం ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు. తన శరీరం శిథిలమవుతోందని కనపడుతూ ఉంటుందా? దాపరికం ఉంటుందా? కనపడుతూ ఉంటుంది. ఈమె నా భార్య అని చూస్తాడు. వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా కూతుళ్ళు, వీళ్ళు నా మనవళ్ళు, వీళ్ళు నా మనవరాళ్ళు అని పైగా ఇంకెవరిని రానివ్వడు దాంట్లోకి. ఫోటో టైంలో మీరు గమనించారా? పక్క వాళ్ళ పిల్ల వచ్చిందనుకోండి, తీసేసి ఫోటో తీసుకుంటాడు.
వీళ్ళే వీళ్ళే నా వాళ్ళు అని ఆ ఫోటో చూసుకుంటాడు. ఇది నేను, వీళ్ళు నా వాళ్ళు. అది అది సత్యమా మిథ్యా? వాడికి సత్యం. ఎందుకని 60 ఏళ్ల మెమరీ దాని వెనకాల ఉంది. తర్వాత షష్ఠి పూర్తి పెద్ద ఉత్సవం యొక్క మెమరీ కూడా దాని వెనకాల ఉంది. అంత వెనకాల బలంగా ఉంటే ఇంకా అది మిథ్యలా అవుతుంది, అది సత్యమే అవుతుంది. కానీ జ్ఞాని జ్ఞాని చూశాడనుకోండి, జగత్తును చూశాడనుకోండి, జ్ఞాని జగత్తును ఎలా చూస్తాడు? ఇది మిథ్యా అని తెలుసుకుని చూస్తాడు. ఏది కనపడుతోందో అది సత్యము కాదు అని త్రోసివేసి జ్ఞాని చూస్తాడు. ఇప్పుడు ఇప్పుడు జగత్తు ఉన్నది, ఈ జగత్తు అజ్ఞాని చేత చూడబడే జగత్తు, సత్యముగా స్వీకరించబడే జగత్తు. అజ్ఞానిని సంసారిని బాధిస్తు సంసారాన్ని బంధిస్తుందా బంధించదా చెప్పండి? బంధిస్తుంది, అవునండి, కష్టపెడుతుంది. జ్ఞాని చేత చూడబడే జగత్తు, జ్ఞాని చేత మిథ్యా అని తెలియబడుతూ సత్యము కాదు అని తిరస్కరింపబడిన జగత్తు జ్ఞానిని బంధిస్తుందా బంధించదా? బంధించదు. అదేమిటండి, ఒకే జగత్తు కదా, ఒకడిని బంధించి ఇంకొకడిని ఎందుకు బంధించదు? అంటే ఒకే జగత్తు కాదు. ఒకే జగత్తు అంటూ ఉంటారు ఈ అరకుర వేదాంతులు. ఒకే జగత్తు కాదు. సత్యమైన జగత్తు అజ్ఞానికి, కేవలము దృశ్యము మిథ్యాభూతమైన జగత్తు జ్ఞానికి. ఎంత తేడా ఉంది? అది ఇది ఒకటల్లా అవుతుంది. కాబట్టి జగత్తు సత్యముగా దర్శించబడుతో సంసారిని బంధిస్తుందే తప్ప, బాధితముగా దర్శింపబడుతో జ్ఞానిని బంధించదు. అది మొదటి లైను. దానికి రెండో లైన్లో దృష్టాంతం, అర్థాంతరన్యాసాలంకారం అంటారు. ఏమిటంటే అది, ఎలక బతుకున్నప్పుడు కూడా పిల్లిని ఏమీ చేయలేదు, చచ్చిపోయిన ఎలక పిల్లిని ఇంకేం చేస్తుంది అని రెండో లైన్లో దృష్టాంతం. సరిపడిందండి, చెప్పేద్దాం. బాధితం దృశ్యతాం అక్షైహి తేనా బాధః నా శక్యతే జీవన్ ఆఖుః నా మార్జారం హంతి హన్యాత్ కథం మృతః. బాధితం అసత్యమని త్రోసిపుచ్చబడే జగత్తు, త్రోసిపుచ్చబడిన జగత్తు అక్షైహి కన్నులచే దృశ్యతాం చూడబడుగాక తేనా ఆ జగత్తుచే బాధః దుఃఖము నదృశ్యతే అనుభవమునకు వచ్చుటలేదు. లేకపోతే బాధ అనేదానికి దుఃఖము అని చెప్పకండి. తేనా ఆ దృశ్యమైన జగత్తుచే బాధః సాక్షి చైతన్యమునకు నిరాకరణ నదృశ్యతే అనుభవమునకు వచ్చుటలేదు. చూడండి, మీరు సినిమా చూస్తున్నారనుకోండి, నేను మళ్ళీ వివరిస్తున్నా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కనుక మళ్ళీ వివరిస్తున్నా. అంటే మరి పంచదశ అంటే అలాగే ఉంటుంది. పంచదశ అంటే మామూలుగా వెంకటాచల మహాత్మ్యం ఓ పండితుడు చెప్పాడు, అలా ఉండదు. వెంకటాచల మహాత్మ్యం చెప్తే ఎలా ఉంటుంది? దాంట్లో అంత పెద్ద కష్టపడిపోయి బాగా ఆలోచించేసి తెలుసుకునేది ఏముంటుందండి? ఏదో కథ ఉంటుంది కదా. ఇక్కడ పరిస్థితి అది కాదు. సో అంచేతనే ఇంకోసారి ఒకటికి రెండు సార్లు చెప్పడం. సినిమా చూశారు మీరు, ఏమండి, చూసి ఆ చూడబడిన సినిమా అది సత్యము కాదని మీకు తెలుస్తుంది కదా. మీరు కళ్ళతో చూస్తూనే ఉంటారు, అది సత్యము కాదు అని తెలుస్తుంది మీ చేత, మీకు తెలుస్తూనే ఉంటుంది. అయితే ఆ చూడబడిన సత్యము కాదని తెలియబడుతూ చూడబడే సినిమా మీ చూపును, మీ చూపును అంటే లేక మీ జ్ఞానమును అంటే మీ చూచే శక్తిని సత్యము కాదు అని నిరూపించగలుగుతుందా? నిరూపించలేదు. మీరు సినిమాని సత్యం కాదని నిరూపిస్తారే కానీ సినిమా మిమ్మల్ని సత్యం కాదని నిరూపించగలదా? నిరూపించలేదు.
నేను మీ జనరల్ నాలెడ్జ్ ఏమిటో చూస్తా, మీరు ప్రశ్న అడుగుతాను చెప్పండి. సినిమా చూశారు, రెండు గంటలు సినిమా చూశారు, సినిమా తెర మీద ఎవెవెవో దృశ్యాలు చూశారు, మీరే చూశారు, సినిమా పూర్తయిపోయింది. ఇప్పుడు ఏది సత్యము ఏది కల్పితము? సినిమా అంతా కల్పితము, సత్యం ఏమిటి? మీరు సత్యము, మీకు జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది, పర్వాలేదు, మీరు సత్యము. అర్థమైందా? ఇప్పుడు సినిమా కల్పితము అని తెలుసుకున్న మీరు సత్యముగా నిలిచి ఉంటారా, లేకపోతే కల్పితమైన సినిమా చేత మీరు కూడా కల్పితముగా నిరూపించబడతారా? కాబట్టి కల్పితమైన సినిమాను చూచిన మీరు సత్యముగానే నిలిచి ఉంటారు తప్ప కల్పితమైన సినిమాచే మీరు కూడా కల్పితముగా చేయబడరు. అవునండి, మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. అక్షయీ, కన్నులతో బాధితం కల్పితముగా తెలియబడే జగత్తు దృశ్యతాం, చూడబడితే చూడబడుగాక. తేనా, అట్లు చూడబడిన జగత్తుచే బాధ, ఆ ఎరుక యొక్క నిరాకరణము నశక్యతే, సంభవము కాదు. ఎరుక సినిమాని అసత్యము అని త్రోసిపుచ్చుతుందే తప్ప సినిమా ఎరుకను అసత్యము అని త్రోసిపుచ్చలేదు. అంటే ద్రష్టాదృశ్యము కదండి, ద్రష్ట దృశ్యమును నిరాకరిస్తాడు. సరే, మరి దృశ్యాన్ని ద్రష్ట నిరాకరిస్తే దృశ్యం తిరగబడి ద్రష్టను కూడా నిరాకరిస్తుంది. అలా ఉండదు కదా, అలా ఉండదు. లోకంలో కొన్ని చోట్ల అలా ఉంటుంది, నువ్వు నన్ను తిడితే నేను నిన్ను తిడతాను, అలా ఉంటుంది కదా. తిట్టడం నీకైనా చేతనం, నాకు చేతనం, నువ్వు తిట్టే ఉన్నాను, నేను నిన్ను తిడతాను. అలాగే సినిమా కల్పితమని నేను త్రోసిపుచ్చినాను, సినిమా వచ్చి నువ్వు కూడా కల్పితమే నన్ను త్రోసిపుచ్చుతుంది, అలా ఉంటుందా? ఉండదు. ఆ మాటే చెప్పాను. అంటే సాక్షి చైతన్యమే సత్యము, సాక్షి చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతూ సాక్షి చైతన్యము చే దర్శించబడే అనాత్మవర్గము అంతా కూడా కల్పితమే. ఓకే, సాక్షి కూడా కల్పితమే? నో, సాక్షి సత్యము. దీనికి దృష్టాంతం, జీవన్ బ్రతికి ఉన్న ఆఖు ఎలుక మార్జారం విడాలమును, మార్జారం అంటే విడాలం అంటే అర్థం ఏమిటి, పిల్లిది నహన్య నహంతి చంపదు, మృత చచ్చిన ఎలుక కథం హన్యాత్ ఎట్లు చంపును. బతుకున్న ఎలుకే చంపదంటుంటే చచ్చిపోయిన ఎలుకేం చంపుతుందండి. ఇప్పుడు సినిమా నడుస్తున్న సినిమాయే మిమ్మల్ని అసత్యము చెయ్యలేదు, అయిపోయిన సినిమా మిమ్మల్ని ఏమసత్యం చేస్తుంది? అంటే ద్రష్ట దృశ్యమును నిరాకరించుట ఏ ఉంటుంది తప్ప దృశ్యము ద్రష్టను నిరాకరించుట అనేది సంభవమే కాదు. అంటే సాక్షి చైతన్యం మాత్రమే అలా ప్రకాశిస్తూ నిలిచి ఉంటుంది కాలాతీతముగా, అది ఏ సత్యము, దాని చేత దర్శించబడే జగత్తంతా కూడా కల్పితమే, దేహము ఇంద్రియములు మనస్సు అంతా కూడా కల్పితమే అని దాని నిర్ణయం. బాధితం దృశ్యతామక్షై తేన బాధో నశక్యతే జీవన్నాఖర్న మార్జారం హంతి హన్యాత్ కథం మృత. ఈ సెక్షన్ క్రమంగా పూర్త వస్తుంది, అయినా ఇంకా 4-5 శ్లోకాలు ఉన్నాయి, 5-6 శ్లోకాలు, 2 క్లాసుల్లో ఒక కొలిక్కి వస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈవేళ వీకెండ్, సో రేపు ఉదయం 10:30 కనకరాజు గారి తోట తైత్రీయోపనిషత్తు ఆవిష్కరణ, ఎల్లుండి ఉదయం 10 రమణ భగవానుని జయంతి
సైనిక పోటీలో కాగితాలన్నీ మీకు వచ్చాయి, ఆ అడ్రస్లో అవన్నీ కూడా దారి కూడా చెప్పినది. అక్కడ సత్సంగము భిక్ష. రేపు సాయంకాలం, ఆదివారం సాయంకాలం గీతా క్లాసు యథాప్రకారంగా ఉంటుంది. సోమవారం ఇక్కడ పంచదశి, మంగళవారం నాడు బోలారంలో క్లాసు ఉంటుంది. ఓం.